వైసీపీ దళారుల చేతిలో మోసపోతున్న రైతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టించుకోవడం లేదని కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. రైతు రాజ్యం అని చెప్పుకుంటే చాలదని, రైతు సంతోషంగా ఉన్నాడా లేడా అని పట్టించుకోవాలన్నారు. కరోనా సమయంలో అధిక ఖర్చులతో నష్టపోతున్న రైతులను వైసీపీ ధాన్యం మాఫియా దళారుల నుండి కాపాడాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గంలోని డెల్టా ప్రాంతంలో గడిచిన రెండేళ్లుగా సరాసరి ఎకరానికి 50 నుండి 75 వేల రూపాయలు నష్టపోయి పంట వేయలేని పరిస్థితికి రావడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ చేతకానితనం వలనే నేడు రైతులకు ఈ పరిస్థితి దాపురించిందన్నారు. రైతులు పండించినటువంటి ధాన్యాన్ని వెనక చిక్కి పండినటువంటి ధాన్యం ఈ క్రమంలో చూసినప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో దిగుబడులు కూడా చాలా తక్కువ వచ్చినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో కనీసం పుట్టి 11-12 వేలు కూడా అమ్ముకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈనాడు డెల్టా ప్రాంత రైతాంగం ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రైతులకు సంబంధించి 3 సార్లు ఈ పంటతోనే 4 సార్లు ఈ 4 సార్లు పంటను పండించినటువంటి రైతాంగం ఒక్కొక్క ఎకరానికి 50 వేల నుంచి 75 వేల రూపాయల వరకు నష్టపోయినటువంటి పరిస్థితిని ప్రభుత్వం గుర్తించాల. ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఎడగారి పంట వేసుకున్న దానికి రైతులు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. 1.5 రైతులు ముందుకు వచ్చి ఎడగారు వేసుకుంటాము అని అంటే అటువంటి రైతులకి ఈ ప్రభుత్వం గట్టి భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటి వరకు నీళ్లు ఇస్తారు? ఎన్ని ఎకరాలు పంట వేసుకున్న దానికి అవకాశం ఉంది? ఎంత నీటి లభ్యత ఉంది? ఆ నీటి లభ్యతను బట్టి త్రాగునీటి అవసరాలకు పోను, ఎంతవరకు పంట పండించుకున్నటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు కరోనా నేపథ్యంలో విపరీతంగా కూలీ రేట్లు పెరిగిపోయినాయి. ఈ కరోనా బారిన పడి పేద సంబంధించినటువంటి కూలీలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతులకి